ప్రస్తుతం మనతో మాట్లాడేందుకైతే విజయవాడ జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అమ్మిశెట్టి వాసు గారు. ఈ మధ్యకాలంలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎక్కువ మంది కాపు నేతలంతా కూడా వైసీపీ కండవా వేయించుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. తాజాగా చూసుకుంటే 2019లో బత్తిన రాము గారు ఇక్కడ కంటెస్టెంట్ చేయడం, మళ్ళీ కంటెస్టెంట్ చేసిన తర్వాత ఆయన కనుమరుగైపోవడం, తాజాగా మళ్ళీ తెర మీదకి రావడం, మళ్ళీ జగన్ గారి చేతుల మీదుగా కండవ వేసుకోవడం, ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నీ కూడా? బత్తినరాము గురించి నాకన్నా మీడియా వారు అందరికీ తెలుసు. ఆయన కొత్త పార్టీలు ఎప్పుడైతే తెర మీదకి వస్తాయో ఆయన బయటకు వస్తూ ఉంటాడు. మరి గతంలో పీఆర్పీలో చూసుకుంటా ఉంటే గన్నవరం నియోజకవర్గంలో పోటీ చేసి ఎలక్షన్ ముందు బిషాన్ ఎత్తేసాడు, ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. పరిస్థితి అక్కడ ఉన్న అపోజిషన్లో ఉన్న వ్యక్తుల దగ్గర ప్యాకేజ్ తీసుకునే క్యారెక్టర్ లేని వ్యక్తి బత్తినరాము. బత్తినరాము గురించి మనం మాట్లాడుకుంటాం టైం వేస్ట్. బత్తినరాము అనే వ్యక్తి జనసేన పార్టీకి కానీ కాపు సామాజిక వర్గానికి కానీ ఏమి చేశాడో బహిరంగంగా చెప్పాలి. బత్తినరాము అనే వ్యక్తి పార్టీని అడ్డం పెట్టుకొని 2019లో నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు పీఆర్పీ టైంలో కష్టపడ్డాడనే ఒక ఆలోచనతో బత్తినరాము గారికి తక్కువ టైంలో సీట్ ఇస్తే ఏం చేశాడో మనందరికి తెలుసు, ఎక్కడ ప్యాకేజ్ తీసుకున్నాడో మనందరికి తెలుసు. నేను అనేది ఒకటే బత్తినరాము గారిని మేము అడుగుతూ ఉన్నాం, ఏ ఆలోచనతో నువ్వు అవినాష్ ద్వారా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కండవ వేయించుకున్నావో, నువ్వు ఏదైతే చెప్తున్నావో కాపు కమ్యూనిటీకి కానీ జన సైనికులకు కానీ వివరించాలి. వంగవీటి మోహన్ రంగా గారి ఆశయం కోసం, మరి వంగవీటి మోహన్ రంగా గారి గురించి నువ్వు మొన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఉన్నావు, మరి అవినాష్ గారు తీసుకొని అవినాష్ గారిని తీసుకొని నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళటం ఏ స్ఫూర్తిని తీసుకొని వెళ్ళావనేది ఒకసారి ఈ కాపు కమ్యూనిటీకి కూడా చెప్పాలి. ఇలాంటి బత్తినరాములు ఎంతమంది పార్టీలు మారినా ఇక్కడ గెలిచేది టీడీపీ, జనసేన టీడీపీ బీజేపీ అలయన్స్లో గద్దె రామ్మోహన్ రావు గారు గెలుస్తున్నారు. ఎంతమందిని మభ్యపెట్టినా, ఎన్ని మీరు రాజకీయాలు చేసినా, ఎన్ని చిల్లర రాజకీయాలు చేసినప్పటికి కూడా ఇక్కడ గెలిచేది గద్దె రామ్మోహన్ రావు గారు. ప్రతి జన సైనికుడికి ప్రతి నాయకుడికి ఒకటే చెప్తా ఉన్నాం, తూర్పు నియోజకవర్గంలో నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయం కోసం అలయన్స్ పెట్టుకోవటం జరిగింది. దీన్ని నిస్వార్థంగా జన సైనికులు కానీ కాపు పెద్దలు కానీ ఒక్కసారి ఆలోచించి సౌమ్యుడైన మంచి వ్యక్తి అయిన గద్దె రామ్మోహన్ రావు గారికి మనం విలువైన ఓటుని వేసి గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నాం. రౌడీ రాజకీయాలని ప్రోత్సహిస్తే గతంలో ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. అలా జరగకుండా మనం అభివృద్ధి పదంగా ఈ రాష్ట్రాన్ని నడిపించాల్సిందిగా, కూటమిని గెలిపించాలి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిని గెలిపిస్తే మన రాష్ట్రం బాగుంటుంది, మనకు రాజధాని వస్తుంది, మనకు అభివృద్ధి అయ్యిద్ది, మన యువతకి ఉద్యోగాలు వస్తాయి, మన రోడ్లు కొత్త రోడ్లు వస్తాయని మేము చెప్తా ఉన్నాం. ఇలాంటి బత్తినరాముకి, నేను బత్తినరాముకి సూటిగా ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు గతంలో పీఆర్పీని పెట్టుకొని డబ్బులు సంపాదించుకున్నావు, జనసేనని పెట్టుకొని 2019లో డబ్బులు సంపాదించుకున్నావు, నువ్వు అదే కాపు సామాజిక వర్గాన్ని అడ్డం పెట్టుకొని జనసేన పార్టీని కానీ కాపు సామాజిక వర్గాన్ని కానీ నువ్వు ఏమన్నా మాట్లాడితే నీకు తాట తీస్తావని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. నువ్వు ప్యాకేజ్ తీసుకుంటావో, నువ్వు గంటకో పార్టీ మారుతావో మారు, నీ ఇష్టం అది. నువ్వు ఇక్కడ కూటమిలో కానీ నువ్వు ఏలు పెడితే నీ ఏలు కట్ చేస్తావని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక పక్క వంగవీటి నరేంద్ర గారు కూడా ఈ మధ్యకాలంలో సంక్షేమ పథకాలకి నేను ఆకర్షితుడినని చెప్పేసి ఆయన కూడా తాజాగా బీజేపీని వీడి వైసీపీ కండవ వేయించుకోవడం ఎలా చూడొచ్చుంటారు అంటే, వంగవీటి ఫ్యామిలీలో రాధా గారు ఒక పక్క వైసీపీని వ్యతిరేకిస్తూ టీడీపీలో జాయిన్ అయితే, ఇంకో పక్క అదే కుటుంబం నుంచి వాళ్ళ అన్నయ్య ఆ పార్టీలో జాయిన్ అవ్వడం అనేది ఎలా చూడొచ్చుంటారు? ఓ, ఎవరిష్టం వాళ్ళదండి. ఎవరైనా పార్టీ, ఏ పార్టీ అయినా మారచ్చు. వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు మారిన దానికి మేమైతే మేము తప్పు పట్టలేదు. కానీ ఇది కులాలకి, మతాలకి,
ఆపాదిస్తే మాత్రం మేము అడ్డుకుంటాం. ఎందుకంటే ఎవరి ఎజెండా వాళ్ళకుంటుంది, ఎవరి పార్టీ వాళ్ళకుంటుంది, ఎవరి వ్యక్తిగతమైన జీవితం వాళ్ళకుంటుంది. అంతేగాని ఈ కులాన్ని ఏదో ఉద్ధరిస్తాం, పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాం, లేదు కాపు కులాన్ని విమర్శిస్తాం, లేదు వంగవీటి మోహన్ రంగా గారి ఆశయాలను తీసుకెళ్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన ఇలాంటి వ్యక్తులు, మరి జగన్మోహన్ రెడ్డి కాపుల్ని బీసీలో చేర్చను, వంగవీటి మోహన్ రంగా గారి కొడుక్కి సీట్ ఇవ్వను, మీరు కాపులు మాకు ఓట్లు వేయొద్దంటే మరి కాపులని చెప్పుకునే పెద్దలు ఎలా ఆ పార్టీలో చేరుతున్నారో నాకైతే తెలియట్లేదు. నేనైతే ఓటే చెప్తా ఉన్నా, ఏదైతే 20% 25% ఉన్నామన్న జాతి కోసం నిస్వార్థంగా జనసేన పార్టీ స్థాపించి రాజ్యాధికారం కోసం ఒక కాపులకే కాదు అణగారిన వర్గాలన్నీ కూడా కలుపుకెళ్తానని పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశయంతో పార్టీ పెట్టారు. మాకు ఇబ్బంది ఉన్నప్పటికి కూడా, మాకు బాధ ఉన్నప్పటికి కూడా మేము నిస్వార్థంగా ప్రజల కోసం ఈరోజు పొత్తుకు ఒప్పుకున్నాం. విజయవాడలో ఒక సీటు ఉన్నప్పటికి కూడా కూటమిని గెలిపించాలనే ఒక సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాం. మీరందరూ కూడా ప్యాకేజీల కోసం, మీ స్వార్థం కోసం రాజకీయ పార్టీలు మారితే మీరు కానీ రానున్న రోజుల్లో మీరు జనం చేతులు ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే నిస్వార్థంగా ఈ రాష్ట్రం బాగుండాలంటే ఏం చేయాలో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా మేము ముందుకెళ్తూ ఉన్నాం. ఇంకా పక్క ముద్రగడ పద్మనాభం గారు ఈ మధ్యకాలంలో ఒక టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు అయితే చేశారు. వైఎస్ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, ముద్రగడ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది, పవన్ కళ్యాణ్ కుటుంబానికి, మెగా కుటుంబానికి ఏ చరిత్ర ఉంది, ఎందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అన్నట్టుగా కూడా ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? ముద్రగడ గారు అంటే నాకు తండ్రితో సమానం. ఆయన కాపు జాతి కోసం, ఉద్యమం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తి, ఆయన పెద్ద వ్యక్తి. అయ్యా, మీ ఇగోలు, మీ స్వార్థాలు పక్కన పెడితే ఈ జాతి ఎప్పుడో బాగుపడేది. మీరు ఈరోజు చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పెద్ద కుటుంబం అని, మరి మీది పెద్ద కుటుంబం అని మేము చెప్తా ఉన్నారు. మరి ఇంత ఫాలోయింగ్ ఉన్న మీరు జాయిన్ అయితే కనీసం పట్టుమని 10 మంది కూడా మీ ఎంట రాలేదంటే మీకున్న ఇమేజ్ ఏంటో, మీకున్న ఇదేంటో తెలుస్తూ ఉంది. ఎవరైనా ఈ కాపు జాతిని అడ్డం పెట్టుకొని పదవులు సంపాదించుకొని డబ్బు సంపాదించుకున్నారు, కానీ ఈ కాపు జాతి కోసం చేసింది ఎవరూ లేరు. నేను ఒకటే చెప్తా ఉన్నా ముద్రగడ పద్మనాభం గారు, మీరంటే చాలా గౌరవం మాకు. మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎల్కేజీ స్టూడెంట్ కూడా అలా మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి గురించి. మీరు మీ వయసుకి గౌరవించి మేము మాట్లాడలేకపోతున్నాం. మీకున్న వయసుకి, మీకున్న గౌరవానికి, మరి జనసేన పార్టీ అధ్యక్షుడైతే నీ ఇంటికి వచ్చి బతిలాడాలంటున్నావు, మరి వైసీపీలో వాళ్ళు కాగిత కవర్ పంపిస్తే నేను పరిగెత్తుకుంటూ వెళ్తానంటున్నావు, నీ సంస్కారం, మీ పెద్దరికం అక్కడే తెలుస్తూ ఉంది. మీ కులపోడు, మీ జాతి బిడ్డ ఒక పార్టీ పెట్టి ఈ జాతి కోసం, రాజ్యాధికారం కోసం పోరాడుతూ ఉంటే ఆయనతో కలిసి పనిచేయాల్సిన వ్యక్తి మీరు, ఆయన విమర్శిస్తూ ఉంటారు. ఇగోలు, మీకు ఇగోలు అడ్డం వస్తూ ఉంటాయి. మీరు ఈ జాతి కోసం మీరు పోరాడుతున్నారంటున్నారు. ఈ జాతి కోరిక తీర్చడం కోసం జనసేన పార్టీ స్థాపించిన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీరు పనిచేయలేకపోతే ఇంకా ఉద్యమాన్ని ఏమి నడిపిస్తారు? మీ మరి ఇంత కాపు జాతిలో మీకు ఏం పేరు ఉంటుందని మేము అడుగుతూ ఉన్నాం.